నమస్కారం, నా పేరు విజయ్. మీరు చూస్తున్నారు పోటవర్క్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం కేటీఎం నుంచి సరికొత్తగా లాంచ్ చేయబడిన బేబీ రేసింగ్ స్పోర్ట్స్ బైక్ గా పిలువబడే కేటీఎం ఆర్సీ 125 గురించి. ఈ బైక్ ని బేబీ రేసింగ్ స్పోర్ట్స్ బైక్ అని ఎందుకంటారంటే, మొదట్లో కేటీఎం ఆర్సీ అంటే మినిమం 200 సీసీ నుంచి మొదలయ్యేవి, కానీ మొదటిసారిగా అతి తక్కువ సీసీ అయిన 125 సీసీ తో ఈ బైక్ ని మార్కెట్ లో లాంచ్ చేయడం జరిగింది. ఇక ఈ బైక్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు అసలుకి కేటీఎం ఆర్సీ అంటే ఏంటో ముందు తెలుసుకుందాం. కేటీఎం అంటే క్రాన్ రీఫ్ అండ్ ట్రంకన్ పోల్స్ మ్యాటిక్ ఆఫిన్ అనే అర్థం. ఇక ఆర్సీ అంటే రేస్ కాంపిటీషన్ అనే అర్థం వస్తుంది. సో దీన్ని బట్టి కేటీఎం ఆర్సీ అంటే తెలియని వాళ్ళకి తెలియజేశాను అని అనుకుంటున్నాను. ఇక ఆలస్యం చేయకుండా ఈ బైక్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇక ముందుగా ఈ బైక్ డైమెన్షన్ చూసుకుంటే, పొడవు 1977 మిల్లీమీటర్లు, సీట్ హైట్ 820 మిల్లీమీటర్లు, గ్రౌండ్ క్లియరెన్స్ 178.5 మిల్లీమీటర్లు, వీల్ బేస్ 1341 మిల్లీమీటర్లు, కర్బ్ వెయిట్ అంటే ఈ బండి మొత్తం బరువు వచ్చేసి 154 కేజీస్ ఉంటుంది. ఈ బైక్ సంబంధించి కేటీఎం అఫీషియల్ సైట్స్ ఇంకా కొన్ని సైట్స్లో అయితే నేను వెతికాను, కానీ ఈ బైక్ సంబంధించిన వెడల్పు ఇంకా ఎత్తు గురించి ఎక్కడే కానీ ఇవ్వలేదు. కానీ నా అంచనా ప్రకారం ఈ బైక్ కేటీఎం డ్యూక్ 125కి చాలా దగ్గర పోలికలు ఉంటాయి, కాబట్టి ఈ బైక్ కూడా వెడల్పు ఇంకా ఎత్తు సేమ్ టు సేమ్ ఉంటాయి అనుకుంటున్నాను. ఇక ఇంజిన్ విషయానికి వస్తే, ఎటువంటి మెకానికల్ మార్పులు చేయకుండా కేటీఎం డ్యూక్ 125లో ఉన్న ఇంజిన్నే ఈ బైక్లో కూడా ఇచ్చారు. ఇక ఇంజిన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే 124.7 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ 4 వాల్వ్ DOHC ఫ్యూల్ ఇంజెక్షన్ BS4 ఇంజిన్ ఇందులో ఇచ్చారు. ఈ ఇంజిన్ నుంచి వచ్చే పవర్ చూసుకుంటే మాక్సిమం పవర్ 9250 ఆర్పిఎం వద్ద 14.95 హార్స్ పవర్ అందజేస్తుంది. మాక్సిమం టార్క్ 8000 ఆర్పిఎం వద్ద 12 న్యూటన్ మీటర్ అందజేస్తుంది. ఇక గేర్ బాక్స్ విషయానికి వస్తే, ఈ బైక్కి 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ని అయితే ఇచ్చారు. గేర్ ప్యాటర్న్ వచ్చేసి మొదటి గేర్ కిందికి వేసుకోవాలి, మిగతా 5 గేర్లు పైకి వేసుకోవాలి. ఇక సస్పెన్షన్ విషయానికి వస్తే, ఫ్రంట్లో 43mm USD ఫోర్క్ అయితే ఇచ్చారు. USD ఫోర్క్ అంటే అప్సైడ్ డౌన్ ఫోర్క్ అనే అర్థం. అంతేకాదు, ఈ ఫ్రంట్ సస్పెన్షన్ ఏదైతే ఉందో అది వరల్డ్ ఫేమస్ సస్పెన్షన్ అయిన WP బ్రాండింగ్ నుంచి అయితే తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ ఫ్రంట్ సస్పెన్షన్ మీద WP అనే లోగోను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక వెనక సస్పెన్షన్ చూసుకుంటే ఇక్కడ మనకి మోనోషాక్ అబ్జార్బర్ అయితే కనిపిస్తుంది. ఈ సస్పెన్షన్ని మన హైట్కి తగ్గట్టుగా 10 స్టెప్స్ వరకు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక చూసినట్లయితే వెనక సస్పెన్షన్కి అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ సపోర్ట్ని అయితే ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు. కాబట్టి హై స్పీడ్లో కార్నరింగ్ చేసేటప్పుడు బైక్ అనేది చాలా స్టేబుల్గా అయితే ఉంటుంది. ఇక ఈ బైక్ చాసిస్ విషయానికి వస్తే, స్టీల్ టెలిస్ ఫ్రేమ్ పౌడర్ కోటెడ్ చాసిస్ని అయితే ఇచ్చారు. ఇక బాడీ టైప్ చూసుకుంటే పక్కా స్పోర్ట్స్ బైక్ బాడీ టైప్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ఫ్రంట్లో 4 పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్ గల 300mm సింగిల్ డిస్క్ బ్రేక్ని అయితే ఇచ్చారు. అంతేకాదు, ఈ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఏదైతే ఉందో అది బ్రేకింగ్ సమయంలో సింగిల్ ఛానల్ ABSతో అయితే పనిచేస్తుంది. ఇక వెనక బ్రేక్ చూసుకున్నట్లయితే సింగిల్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్ గల 230mm సింగిల్ డిస్క్ బ్రేక్ని అయితే ఇచ్చారు. ఇక ఇందులో కూడా ABS సెన్సార్ వంటి ఒక రింగ్ అయితే కనిపిస్తుంది, కానీ ఇది ABS కాదు, ఇది కేవలం స్పీడ్ సెన్సార్ మాత్రమే. అంటే RLP స్పీడ్ సెన్సార్ అని అర్థం. RLP అంటే రియర్ వీల్ లిఫ్ట్ ఆఫ్ ప్రొటెక్షన్ అని అర్థం. ఈ బైక్కి సింగిల్ ఛానల్ ABS ఇచ్చినప్పటికీ ఈ RLP సెన్సార్ ఉండడం వల్ల ఫ్రంట్ డిస్క్ బ్రేక్లో ఇచ్చిన ABSకి ఇది ఒక మంచి సపోర్టింగ్ బ్రేకింగ్ సిస్టమ్గా నిలుస్తుంది. ఇక టైర్స్ విషయానికి వస్తే, ఫ్రంట్లో మనకి 110x70 17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ని అయితే ఇచ్చారు. అదే వెనక టైర్ చూసుకున్నట్లయితే 150x60 17 ఇంచెస్ రేడియల్ ట్యూబ్లెస్ టైర్ని అయితే ఇచ్చారు. అంతేకాదు, ఇక్కడ చూసుకున్నట్లయితే వెనక టైర్ని కవర్ చేస్తూ ఒక టైర్ హగ్గను కూడా ఇచ్చారు. ఇక చూస్తే మనకి అట్రాక్టివ్ కేటీఎం ఆరెంజ్ కలర్ గల అల్యూమినియం అలావిల్స్ ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక ఈ బైక్ ఎడం వైపు వెనక చూసుకున్నట్లయితే ఆడవారి సౌకర్యం కోసం ఒక శారీ గార్డ్ కూడా ఇచ్చారు. ఇక చూసుకుంటే సింగిల్ అండర్ బెల్లీ సైలెన్సర్ని అయితే ఇచ్చారు. ఈ సైలెన్సర్ ఏదైతే ఉందో అది సపరేట్గా ఇవ్వకుండా ఫెయిరింగ్లోనే ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక హ్యాండిల్ విషయానికి వస్తే, ఈ బైక్కి 2-పీస్ క్లిప్ఆన్ హ్యాండిల్ బార్ని అయితే ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ బైక్ పక్క రేసింగ్ స్పోర్ట్స్ బైక్ కాబట్టి రైడర్ ఈ బైక్ని నడిపేటప్పుడు ముందుకు వాళ్ళని నడపాల్సిన అవసరం ఉంటుంది. ఇక లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ గేర్ చూసుకున్నట్లయితే, ఇది హై బీమ్ లో బీమ్ స్విచ్, ఇది సైడ్ ఇండికేటర్ స్విచ్, ఇది హార్న్. ఇక ఫ్రంట్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పాస్ లైట్ స్విచ్ కూడా కనిపిస్తుంది. ఇక రైట్ హ్యాండ్ స్విచ్ గేర్ చూసుకుంటే ఇది ఇంజిన్ కిల్ స్విచ్, ఇది సెల్ఫ్ స్టార్ట్ బటన్. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ బైక్ 125 సీసీ సెగ్మెంట్ చెందిన బైక్ అయినా కేవలం సెల్ఫ్ స్టార్టర్తో మాత్రమే స్టార్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ బైక్కి కిక్ రాడ్ అనేది ఇవ్వలేదు.
ఇక సైడ్ మిరర్స్ చూసుకున్నట్లయితే అల్యూమినియం మౌంటింగ్ తో రెండు స్టైలిష్ సైడ్ మిరర్స్ అయితే ఇచ్చారు. వీటిలోనే ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ అయితే ఇచ్చారు. అంతేకాదు పార్కింగ్ చేసే సమయంలో మీరు ఇక్కడ చూస్తున్నట్లుగా ఈ రెండు సైడ్ మిరర్స్ ని పూర్తిగా ఫోల్డ్ అయితే చేసుకోవచ్చు. ఇక ఈ బైక్ వెనకిచ్చిన రెండు టర్న్ ఇండికేటర్స్ ని చూసుకున్నట్లయితే ఫుల్ ఎల్ఈడి క్లియర్ లైన్స్ ఇండికేటర్స్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇక ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ విషయానికి వస్తే ఆరెంజ్ కలర్ బ్యాక్ లైట్ తో ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఇచ్చారు. ఈ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో ఆర్పిఎం మీటర్, స్పీడో మీటర్, ఫ్యూల్ మీటర్, ట్విన్ ట్రిప్ మీటర్, ఓడో మీటర్, ఫ్యూల్ కన్సంప్షన్ మీటర్, ఫ్యూల్ ఇండికేటర్, గియర్ ఇండికేటర్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, క్లాక్, హై ఆర్పిఎం లైట్, ఇంజిన్ చెక్ లైట్, ఇంజిన్ టెంపరేచర్ లైట్, ఏబిఎస్ లైట్, న్యూట్రల్ లైట్, హై బీమ్ లైట్, ఇంకా సర్వీస్ రిమైండర్ వంటి మొదలైన ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇందులో చూడొచ్చు. ఇక ఈ బైక్ లుక్ గురించి చెప్పుకుంటే కేటీఎం ఆర్సీ బైక్స్తో తప్ప మరి వేరే ఏ బైక్స్తోనూ పోల్చలేని విధంగా ఒక హై ఎండ్ రేసింగ్ స్పోర్ట్స్ బైక్ బాడీ డిజైన్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఈ బైక్ సైడ్ లుక్ నుంచి చూసినట్లయితే ఒక పొదనైన ఆకారంతో ఫుల్లీ ఏరోడైనమిక్ డిజైన్ అయితే ఇచ్చారు. ఇక ఫ్రంట్లో చూసుకున్నట్లయితే ఈ ఫేరింగ్ లోపల రెండు ఇంటిగ్రేటెడ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ని అయితే ఇచ్చారు. అంతేకాదు ఈ హెడ్ ల్యాంప్ అనేవి డిఆర్ఎల్ ఫీచర్ అయితే కలిగి ఉంటాయి. డిఆర్ఎల్ అంటే డే టైమ్ రన్నింగ్ లైట్స్ అని అర్థం. ఇక ఈ హెడ్ లైట్ కి కొంచెం పైన చూసుకున్నట్లయితే ఒక పెద్ద క్లియర్ లెన్స్ విండ్ వైజర్ అయితే ఇచ్చారు. ఈ పెద్ద విండ్ వైజర్ వల్ల హై స్పీడ్ లో వెళ్ళేప్పుడు రైడర్ కి ఎక్కువగా ఎదురుగాలి తగలకుండా ఉంటుంది. ఇక వెనక టైల్ ల్యాంప్ చూసుకున్నట్లయితే ఫుల్ ఎల్ఈడి ఇంటిగ్రేటెడ్ టైల్ ల్యాంప్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక సీటింగ్ విషయానికి వస్తే ఈ బైక్ కి స్ప్లిట్ డిజైన్ స్టెప్ సీట్స్ అయితే ఇచ్చారు. ఈ బైక్ ఏమాత్రం ఫ్యామిలీకి సెట్ అవునప్పటికీ యంగ్స్టర్స్ మాత్రం చాలా నచ్చే బైక్ అని చెప్పొచ్చు. కాబట్టి ఎవరైతే కేటీఎం ఆర్సీ బైక్ కొనాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి ఎంట్రీ లెవెల్ స్పోర్ట్స్ బైక్ గా నిలుస్తుంది. ఇక ఫ్యూల్ ట్యాంక్ విషయానికి వస్తే ఈ బైక్ 10 లీటర్స్ ఫ్యూల్ కెపాసిటీ గల ఒక పెట్రోల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. ఈ బైక్ స్పీడ్ 50 నుంచి 60 మెయింటైన్ చేస్తే లీటర్కు 40 నుంచి 45 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఈ బైక్ మనకి ఆరెంజ్ అండ్ బ్లాక్, ఇంకా వైట్ అండ్ బ్లాక్ ఈ రెండు కలర్స్లో అయితే అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ కి సంబంధించి ఢిల్లీ ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకుంటే 1,47,000 రూపాయలు ఉంటుంది. ఒకవేళ మీరు కడపలో ఉండే వాళ్ళైతే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి ఖచ్చితమైన ధర తెలుసుకోవచ్చు. ఈ వాకరన్ రివ్యూలో ఈ బైక్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని బైక్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం నోటిఫికేషన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇక ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇక మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నేను మీ విజయ్ సైనింగ్ ఆఫ్. ఎంజాయ్ సేఫ్ రైడింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. ఇక ఈ వీడియో ముగించే ముందు ఒకసారి ఈ బైక్ ఎగ్జాస్ట్ నోట్ కూడా విందాం. అట్లనే